మరి కేసీఆర్ నీ మాటల్లో నీ లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఏం మాట్లాడు అన్నాడు? ఉద్యమ సందర్భం కావచ్చు తర్వాత కానీ ప్రాంతీయుడు రాష్ట్ర అంటే అన్యాయం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు ప్రాంతీయుడు అన్యాయం చేస్తే 1000 గజాల లోతున పాతి పెట్టాలన్నావు. మరి నువ్వు ప్రాంతీయుడివే కదా, నీ లెక్క ప్రకారం వస్తే నిన్ను పాతి పెట్టాలా? పాతం ప్రజలు పాతి పెట్టి ఇప్పటికే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా అంటే నువ్వు మేధావనే నోరుంది కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు రాక కాదు, సంస్కారం అడ్డొస్తావు. నువ్వు మాట్లాడుతూ కూడా మేము మాట్లాడుతూ వస్తావు. అన్ని బేగూపు మాటలు మాట్లాడుకుంటూ తలదోక లేకుండా మాట్లాడుకుంటూ ఉల్టా చోరుకోతోలకు అంటే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు 10 సంవత్సరాల్లో ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతుల పొలాలకు చూడడానికి పోయినావు? 10 సంవత్సరాలు ఎందుకు పోలే? 10 సంవత్సరాల్లో ఎన్నో కరువులు వచ్చినాయి, ఎన్నో సార్లు వరదలు వచ్చినాయి, రైతాంగం ఎన్నో నష్టపోయింది. ఆ రోజు ఎక్కడ పోయావు? ప్రగతి భవన్ దగ్గర కాలు పెట్టలే, సెక్రటరీని అడుగు పెట్టలే, రైతాంగం గురించి పట్టించుకోలే. ఏ రోజైనా నువ్వు రైతులకు పంట నష్టం ఇచ్చినవా? ఇలా ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలని మాట్లాడుతున్నావు. ఎవరి వల్ల పంట నష్టపోయాడు? ఇప్పుడే లెక్క దుఃఖం చెప్పాను మంత్రి గారు. అంటే మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే, నీ ఉన్నప్పుడే వచ్చింది. గతంలో వరదలు ఏవి ఎక్కువనాయి, ఈనాడు మరి ఆనాటి వెతికివ్వలే. 25 గజాలు కదా, 1 రూపాయి కూడా లేదా, ఒక న్యాయపతి లేదు కదా. పంట నష్టమయ్యలే, వరద నష్టమయ్యలే, కరువు నష్టమయ్యలే, వడగల నష్టమయ్యలే. అయినా కూడా ఇలా ఆడిపోసుకుంటారో విమర్శిస్తారో కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ గతంలో రైతాంగానికి సంబంధించి కరువు వచ్చినా పంట నష్టం ఇచ్చింది, వరద వచ్చినా పంట నష్టం ఇచ్చింది, రైతులకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించింది. ఒకటి కాదు రెండు కాదు, ఈరోజున నువ్వు ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి మాట్లాడుతున్నావు. ఇప్పుడేమంటాడు, ఎక్కడ ఇబ్బందులు వచ్చినా గద్దె లెక్క వాళ్తా అంటున్నావు. గద్దె లెక్క ఇయ్యాల వాళ్ళకి వాలేంది, ఆల్రెడీ 10 సంవత్సరాలు వాలిండ్రు, కథలను గద్దె లెక్క ఎత్తుకుపోయారు. నీవు నీ కుటుంబం నీ వండి మాగలు, అందుకనే కదా ఈనాడు పరిస్థితి వచ్చింది. అప్పులు కుప్పలు చేసి పెట్టి బంగారు పనిలో అధికారం అప్పచెప్పి మాట్లాడారు, అప్పుడు గొప్ప చేతికిచ్చి.